వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వెల్ ఈ బ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి రథానికి నేను చేసుకునే ప్రిపరేషన్స్ అనమాట ముందే అన్ని ఎలా రెడీ చేసి పెట్టుకుంటాను ఏంటి అనేది అంతా ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను అలాగే షాపింగ్ కూడా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పండకి అన్నీ కొనుక్కోవడానికి సారీ ఆల్రెడీ కొన్నాను కదా ఇంతవరకు ఎవరైనా శ్రావణ మాసం శారీ షాపింగ్ బ్లాగ్ చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ ఇచ్చింటాను వరలక్ష్మి రథం వినాయక చవితి ఇలా నా ఫేవరెట్ ఫెస్టివల్స్ అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే కానీ రెండింటికి ఇంకో చాలా ఎగ్జైట్ అవుతాను అనమాట పండగ ఇంకా వస్తుంది అంటే ఇంకా వన్ వీక్ నుంచి అన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఎలా రెడీ అవ్వాలి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి నైవేద్యాలన్నీ ఏమేమి చేయాలి ఏంటి అనేది అంతా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఏం ముగ్గు వేయాలి అని నాలాగా చాలా మంది లేడీస్ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు నాకు తెలుసు ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోవడం బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మా రాయలసీమ స్పెషల్ బొరుగులు చేస్తున్నానండి బొరుగులు ఉగ్గు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా మేమైతే బొరుగులు అని అంటాము మాక్ సపరేట్ వజ్రాక్ సపరేట్ అనమాట ఎందుకంటే తను కారం వేస్తే అస్సలు తిన్నాడు ఇలా టూ టైప్స్ చేయకోకుండా ఒకటే చేసి తనని వస్తువులు పెట్టడం ఎందుకనేసి ఇంకా ఓపిక తెచ్చుకొని రెండు చేస్తాను అనమాట ఒకటి మిర్చి వేసి ఇంకొకటి మిర్చి వేయకోకుండా లైట్ లైట్ నేర్చుకుంటున్నాడు కారం తినేది బ్రేక్ఫాస్ట్ చేశాక ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేశాను వజ్ర చూసారా తనంతకు తనే రెడీ అయిపోయాడు అనమాట ఓన్లీ హెయిర్ ఒకటే నేను కూమ్ చేశాను వాళ్ళే ఫన్నీ అనిపించింది నాకు వాళ్ళ మ్యామ్ చెప్పిందంట పేరెంట్స్ హెల్ప్ లేకోకుండా నీకు నువ్వే డ్రెస్అప్ అవ్వు అనేసి అందుకు వెళ్ళి తన ఆర్డర్ నుంచి ఒక డ్రెస్ తీసుకొని ఇలా సాక్స్ వేసుకొని వాచ్ కొట్టుకొని టీషర్ట్ని జీన్స్లో కిన్ షర్ట్ చేసి ఇలా రెడీ అయ్యాడు చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఇంకా బొట్టు పెట్టింటే ఇంకా రాముడు మంచి బాలు టైప్లో ఉన్నాడు కదా నేను లివింగ్ రూమ్లో అయితే ఇలా చిన్న మనీ ప్లాంట్ భలే పెరుగుతోంది స్కూల్ హాలిడే అంటే ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు అనమాట ఇంకా అక్కడ బయట గడప దగ్గర పూలు పెట్టడానికి వెళ్ళింటే అక్కడికి కూడా వచ్చాడు ఇంకా తనకి పాలు కల్పించేశాను అప్పుడు కూడా వచ్చి పక్కన నిలబడి మాటలు చెప్తూ ఉన్నాడు ఇంకా అరౌండ్ ట్వెల్వ్ అట్లా అయింది టైమ్ ఇంకా షాపింగ్కి వెళ్తున్నామని హ్యాపీగా బ్యాగ్లన్నీ తీసుకొని ఐ మీన్ ఎంటీ బ్యాగ్స్ తీసుకొని ఇంకా బయలుదేరానమాట వరమహాలక్ష్మి షాపింగ్ అన్ని వెళ్దామని వెళ్లే దారిలో జూడియో కనిపించింది ఇంకా మా రాజాకి ఏదో గుర్తొచ్చిందంట టూ మంత్స్ బ్యాక్ ఒక టీషర్ట్ తీసుకున్నాడు అది సైజ్ సరిపోలేదని ఎక్స్చేంజ్కి వెళ్ళింటే వాళ్ళు అదే మోడల్లో సేమ్ సైజ్ లేదు ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోండి స్టాక్ రీఫిల్ అయిన తర్వాత అనేసి ఒక క్రెడిట్ నోట్ ఇచ్చారంట ఇప్పుడు ఏమన్నా స్టాక్ వచ్చిందేమో చూద్దామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లాడు నేను ఎంతసేపులే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే కదా రాజా టీషర్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే అని అనుకున్నాను చూశాను చూశాను వన్ అవర్ అయింది టూ అవర్స్ అయింది టైం టూ అవుతోందండి అసలు షాపింగ్ చేయడం ఆపట్లేదు ఇద్దరు రాజా వజ్రాయ్ అసలు ఎంతసేపు షాపింగ్ చేశారు మీరేనా నేనేం తక్కువ అని ఇంకా నేను కూడా కాసేపు అలా తిరిగి కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట ఈ వ్లాగ్ మెయిన్ వరలక్ష్మి రథానికి సంబంధించింది కాబట్టి మా షాపింగ్ అంతా అయితే ఏం చూపించట్లేదండి ఇక్కడ జస్ట్ ఒక షార్ట్ వీడియో హాల్ లాగా చేసి అప్లోడ్ చేస్తాను చూసారా నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో ఎందుకంటే చాలా కోపంగా ఉన్నాను రాజాపై నేను వరలక్ష్మి రథం షాపింగ్ అని చెప్పి జూడియోకి పిలిచుకెళ్ళావా అనేసి ఇంకా నా కోపాన్ని తగ్గించడానికి కూల్ గా ఐస్ క్రీమ్ కొన్నిచ్చాడు అనమాట దానికన్నా ముందు జస్ట్ లైట్గా అలా లంచ్ చేశాము కార్నర్ హౌస్ లో నేను తీసుకున్న ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉండిందండి ఇంకా చూసారా ఎంత షాపింగ్ చేశారో ఇద్దరు ఫాదర్ అండ్ సన్ నేనైతే చాలా తక్కువ చేశానండి వాళ్ళిద్దరు ఎందుకంత షాపింగ్ చేశారంటే ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు జూడియోలో దాని గురించి నేను షార్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానులేండి ఇప్పుడైతే మన మెయిన్ వరమహాలక్ష్మి ప్రిపరేషన్స్ అండ్ షాపింగ్ లోకి వెళ్ళిపోదాం నేనెందుకు వరమహాలక్ష్మి షాపింగ్కి వజ్రా స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కదానివే హ్యాపీగా వెళ్ళు నీకేం కావాలంటే అవి తెచ్చుకో పూజకు సంబంధించి అని అన్నాడు ఇంకా అందుకే సర్లే అని ఆ రోజు ఇంకా వదిలేశాను అనమాట ఇంకా నేను బాగా చేద్దాం ఈ ఇయర్ అని అనుకున్నానండి అందుకే ఫస్ట్ అయితే మా ఏరియాలో ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాను వరమాలక్ష్మి పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది అనేసి నాకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి లేవండి అక్కడ ఇంకా అందుకే నేను డిసైడ్ అయిపోయాను అనమాట మనకి ఇంకా జయనగర్లో అయితే బాగా దొరుకుతాయని ఇంక అందుకే జయనగర్కి వెళ్దాం అనుకున్నాను ఇక్కడ కూడా పర్లేదండి బాగానే ఉన్నాయి బట్ నాకు ఏవి కావాలో అవి లేవన్నమాట ఆల్రెడీ ఇలా అమ్మవారికి నగలంట లైక్ పైన పెట్టే కిరీటం ఇవన్నీ నేను ముందు లాస్ట్ ఇయరే తీసేసుకున్నాను ఇంకా నాకు ఈ ఇయర్ వేరే రిక్వైర్మెంట్ ఉన్నాయన్నమాట అవి అయితే ఇక్కడ లేవు ఇంకా ఏ ఫెస్టివల్ వచ్చినా ఫెస్టివల్కి సంబంధించి అన్నీ ఇలాంటి ఫ్యాన్సీ స్టోర్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు ఇంకా మనకి రాఖీ దగ్గరలో ఉంది కాబట్టి అన్నీ రాఖీస్ అమ్ముతున్నారు అక్కడ ఇంకా నేనైతే మొత్తం ఇంకా పండగ వస్తుంది అంటే ఇంకా ఇంట్లో ఉండే కర్టన్స్ బెడ్షీట్స్ మొత్తం ఇలా కార్పెట్స్ మ్యాట్స్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా అన్నీ నానబెట్టేస్తాను ఇంట్లో అస్సలు ఒక్కటి కూడా యూజ్డ్ క్లోత్స్ ఐ మీన్ విడిచిన బట్టలు ఉండకూడదు అన్నీ వాషింగ్ వేసేయాలి లాండ్రీ అంతా క్లీన్ అయిపోవాలి అనేసి ఇంకా అన్నీ రోజు వాషింగ్ వేసేసి అన్నీ ఫినిష్ చేస్తున్నానండి ఇంకా ఫ్రిడ్జ్ టీవీ దగ్గర టీవీ యూనిట్ దగ్గర అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా సోఫాల దగ్గర ఐరన్కి ఏమేమి బట్టలు ఉంటాయి అవన్నీ ఇచ్చేసాను ఐరన్ బట్టలు అన్నీ వచ్చేసాయి తర్వాత ఇంకా ఉతికి ఆరేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆరిపోయాయి తీసుకొని వచ్చాను అవన్నీ మడత పెట్టి ఎత్తి పెట్టాలి ఇంకా కర్టన్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేయాలి ఇంకా సోఫా పైన వేస్తాను కదా అవన్నీ చేంజ్ చేయాలన్నమాట ఇవన్నీ పనులు చిన్న చిన్నగా చేసుకుంటున్నాను పండగ ఒక రెండు రోజులు ముందు లోపల ఇవన్నీ అన్ని అయిపోవాలన్నమాట ఇంకా నాకు నేను సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేసి జస్ట్ అలా సలూన్కి వెళ్ళొచ్చానమాట ఐబ్రోస్ వ్యాక్సింగ్కి ఇంకా నెయిల్ పాలిష్ అలా పెడుతున్నాను అది చిన్న షార్ట్ వీడియో నిన్ననే అప్లోడ్ చేసి పెట్టానండి ఒకసారి చెక్ చేయండి ఆ సలూన్ గురించి ఇంకా నేనైతే జయనగర్కి స్టార్ట్ అయిపోయానండి ఫస్ట్ అయితే స్కూటీలో వెళ్దాం అనుకున్నానండి కానీ రాజా పార్కింగ్ అంత కష్టం అయిపోతుంది ఎందుకు బస్సులో హ్యాపీగా వెళ్ళేసి రా అన్నాడు నార్మల్గా మనకి ఓల్వో బస్సెస్ ఉంటాయి కదా ఏసీవి వాటిలో అయితే లేడీస్కి ఏం ఫ్రీ ఉండదండి లైక్ కర్ణాటకలో కొత్త జీవో పాస్ అయినప్పటి నుంచి నేను ఇలా బస్సెస్లో అయితే వెళ్ళలేదండి ఫస్ట్ అయితే సిల్క్ బోర్డ్ వరకు ఓల్వో బస్లో వెళ్ళాను థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో తీసుకున్నారు ఇంకా సిల్క్ బోర్డ్ నుంచి మనకి జయనగర్ ఫిఫ్త్ బ్లాక్ వరకు ఉంటుందన్నమాట అది నార్మల్ బస్ ఎక్కాను నేను జస్ట్ డబ్బులు తీసేటప్పుడు గుర్తొచ్చింది అరే నాది కర్ణాటక ఆధార్ కార్డు ఉంది కదా చూపిద్దాం అనేసి జస్ట్ చూపించాను ఫ్రీ అనమాట లేడీస్కి వెళ్ళడానికి రావడానికి నాకు జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఖర్చు అయిందండి అంతే మనకి జయనగర్ ఫోర్త్ బ్లాక్ లో బస్ స్టాప్ ఉంటుంది అనమాట తన ఆపోజిట్ లోనే ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుందండి అదే అండి ఇప్పుడు నేను చూపించే కాంప్లెక్స్ మనకి ఏ పండగ వచ్చినా ఆ పండగకి సంబంధించిన అన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ చాలా పెద్దది కాంప్లెక్స్ ఒక ఫార్టీ షాప్స్ అలా ఉంటాయన్నమాట ఇందులో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్స్ డ్రెస్సెస్ కుర్తీస్ అమ్ముతారు కదా అలాంటి షాప్స్ ఇంకా పూజా స్టోర్స్ ఇలా చాలా చాలా ఉంటాయండి ఇంకా వరలక్ష్మి రథం అంటే మన లేడీస్కి చాలా ఇష్టమైన ఫెస్టివల్ కదా ఇంకా అందుకే చాలా మందిని చూశానండి అక్కడ ఎంత హ్యాపీగా షాపింగ్ చేయడానికి వచ్చారో ఇంకా ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి నాకు కావాల్సినవన్నీ చూస్తున్నాను అక్కడ మీకు ఎలిఫెంట్స్ చూపించాను కదా యాక్చువల్లీ నాకు ఈసారి ఎలిఫెంట్స్ పెట్టి పూజ చేసుకోవాలి అని అనిపించిందండి అమ్మవారి పక్కనే ఏనుగులు పెడితే చాలా మంచిది కదా అవి తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ షాప్స్ లో ఏంటంటే ఒక పూజా స్టోర్స్ ఒక టెన్ ఉంటాయనుకోండి ఒక షాప్లో ఉన్న రేట్ ఇంకో షాప్ లో ఉండదు అనమాట అందుకే ఫస్ట్ బాగా వెతికి వెతికి ఏ షాప్ లో తక్కువ ఉంటే ఆ షాప్ లో తీసుకున్నాను నేను ఈ షాపింగ్ చేయాలంటే మనకు కావాల్సింది రెండండి ఒకటైతే ఓపిక ఇంకొకటి బార్గెన్ చేసి బాగా మాట్లాడే ఆ స్కిల్ ఉండాలి నీట్ గా చెప్పాలంటే స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలన్నమాట ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చాయంటే ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత మంచి మార్కెట్ కదా లైక్ నార్మల్ టైంలో ఎంత తక్కువ ప్రైస్ ఉంటుందో ఫెస్టివల్ డిమాండ్ ఉన్న టైంలో చాలా రేట్లు చెప్పేస్తారండి అసలు ఎలిఫెంట్స్ చూసాను కదా అవి జత ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజుని బట్టి థౌజండ్ అలా చెప్పారనమాట నేను చాలా వెతికి వెతికి ఫైనల్లీ నాకు జత ఫైవ్ హండ్రెడ్కి కి వచ్చాయనమాట పక్కన పక్కన షాప్స్ ఉన్న రేట్ లో అంత వ్యత్యాసం ఉంటుందండి ఇంకా ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఉన్న షాప్స్ ఉన్నాయన్నమాట నేను లాస్ట్ ఇయర్ అమ్మవారి కోసం ఒక సెట్ అంతా తీసుకున్నానండి జ్యువెలరీ ముందంతా నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీనే వేసేదాన్ని పసుపు నీళ్ళు చల్లి అంతా కానీ అమ్మవారికి అంటూ తీసుకుందాం ఎవ్రీ ఇయర్ వేయచ్చు కదా అనేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇంతవరకు ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే లాస్ట్ ఇయర్లో ఆ వ్లాగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా అక్కడైతే నా కోసం ఒక చిన్న చోకర్ తీసుకున్నానండి చాలా నచ్చింది ఇంటికి వెళ్ళాక మొత్తం నేనేమేమి షాపింగ్ చేశానో అంతా చూపిస్తాను మీకు స్కిప్ చేయకోకుండా వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి ఈ కాంప్లెక్స్ లో మన్వీ హ్యాండిక్రాఫ్ట్స్ అని షాప్ ఉందండి నాకు ఇక్కడ కామాక్షి దీపం దొరికిందనమాట కొంచెం తక్కువ ప్రైజే అనిపించింది కంపేర్ టు అదర్ షాప్స్ లైక్ మా ఏరియాలో కానీ ఇక్కడ కానీ కంపేర్ చేసుకుంటే ఈ షాప్ లో గా నాకు కొంచెం తక్కువ దొరికిందండి కామాక్షి దీపం మనకి ఎంత లేదన్నా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్పారండి కానీ ఇక్కడ మాత్రం నాకు త్రీ ఎయిటీకి దొరికింది చూసారు కదా ఎన్ని పెట్టారో అసలు వర్మాలక్ష్మికి సంబంధించి అన్ని ఆ కాంప్లెక్స్ లో ఇంకా అక్కడ అంతా తిరిగి నాకు కావాల్సినవన్నీ తీసుకొని అలా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చి ఒక స్ట్రీట్లోకి వచ్చానండి ఇక్కడైతే మనకు ఫుల్ పింగాని ఇవన్నీ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి నైవేద్యాలు అరిటాక్లో లో పెట్టేదానండి ఎందుకో అమ్మవారికి అంటూ సపరేట్గా ప్రసాదం బౌల్స్ తీసుకుందాం అని అనిపించింది బనానా లీఫ్ తో ట్రేస్ కానీ ప్లేట్స్ కానీ ట్రెండింగ్ కదా అందుకే అలాంటిది ఒకటి తీసుకున్నాను ఫైబర్లో అండ్ ఇంకా బౌల్స్ అయితే మనకి ఇలా మట్టిలా కనిపిస్తాయి దాని మీద ముగ్గు డిజైన్ వచ్చింది వాటిని ప్రసాదం బౌల్స్గా తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకొని అక్కడ నుంచి ఇలా వెళ్తున్నాను మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ కనిపించాయండి ఇక్కడ నాకు ఈ స్ట్రీట్ లో ఏదో ఒక సినిమాటిక్ గా అనిపించింది నాకు ఎందుకంటే మనకు చాలా మూవీస్ లో చూస్తుంటాం కదా మార్కెట్ లొకేషన్ అంటే షూటింగ్ కోసం ఇలా సెట్స్ వేసి మొత్తం అని ఇలా స్టాల్స్ పెడతారు కదా అలా అనిపించింది సడన్ గా చూడగానే అంత కలర్ఫుల్ గా అంత బాగుండింది అనమాట అలా కలర్ కలర్ అంబ్రెల్లా కింద అన్ని ఇలా పెట్టి అమ్ముతున్నారు అసలు పూలయితే చెప్ పనక్కర్లేదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతే ప్రైస్ ఉన్నాయండి అసలు చాలా షాక్ అయ్యాను నేనైతే ఎందుకంటే ఇంకా పండక్కి నాలుగు రోజులు టైం ఉంది అయినా ఇంత కాస్ట్లీ ఏంట్రా బాబు అనేసి ఒక్క కిలో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతున్నారండి చాలా కాస్ట్లీ అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా పండగ అన్నాక పూలు అనేవి తీసుకోవాలి అందుకే తీసుకున్నాను చూసారా నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో ఇంకా అన్నీ దొరికాయి అని చెప్పేసి హ్యాపీగా అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ బ్లూ కలర్ కార్పెట్ లాంటిది తీసుకున్నానండి మనకి అన్ని పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం కదా అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత కింద ఎవ్రీ ఇయర్ ఏదైనా సాప వేసి దానిపైన ఒక బెడ్షీట్ లాంటిది పచ్చి పెట్టేదాన్ని కానీ పండగల కోసం ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే అది తీసుకున్నాను తర్వాత ఫ్లవర్స్ చూస్తున్నారా ఇక్కడ ఇవన్నీ నాకు ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ కల వచ్చాయండి మొత్తం అన్ని ఫ్లవర్స్ ఇంకా డేరా పూ పెద్దది ఇంకా మల్లెపూలు కొన్ని తీసుకున్నాను ఇంకా పండగ ముందు రోజు వెళ్ళి తెచ్చుకోవాలి నేను పెట్టుకోవడానికి అలాగే కొంచెం డెకరేషన్ పర్పస్ ఇంకా అలాగే తామర పూలు రెండు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసామంటే ఎలా ఉండే అలానే ఉంటాయండి అది నార్మల్గా మనకి ర్యాక్స్ వస్తాయి కదా ఫ్రిడ్జ్లో అందులో కాకోకుండా కింద మనం వెజిటేబుల్స్ పెట్టుకుంటాం కదా ఒకటి ఇట్లా బాస్కెట్ లాగా వస్తుంది అందులో కవర్లో పెట్టి పెట్టండి నిజంగా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నేను చెప్పాను కదా అవే అండి ప్రసాదం బౌల్స్ ఇంకా ట్రే తీసుకున్నాను ఇంకా తర్వాత నేను చెప్పిన కామాక్షి దీపం ఇదే నార్మల్గా మనం ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే మనం దేవుడి దగ్గర వేసే ముగ్గు బియ్యపిండితో లేకపోతే వరి పిండితో వేస్తూ ఉంటారు కదా నేనైతే ఇది బయట రెగ్యులర్గా వేయడం కోసం ఈ రంగోలీ పౌడర్ తీసుకున్నాను ఇంకా అలాగే రంగోలీ కలర్స్ కూడా ఇంకా ఈ కవర్స్ అయితే మనకి తాంబూలం ఇచ్చిన తర్వాత లైక్ నార్మల్గా అలానే ఇవ్వలేము కదా ఇందులో కవర్స్లో ఇవ్వడానికి సో అలాంటి తాంబూలం కవర్స్ తీసుకున్నాను ఒక కడ్డి స్టిక్ లాగా ఉంది కదా అది మనకి కొబ్బరికాయ మధ్యలో పెట్టి ఇలా పూలు అవి డెకరేట్ చేసుకోవడానికి ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని తీసుకున్నాను అనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటి హ్యాంగింగ్స్ ఇవి ఇంకా నేను చెప్పిన ఎలిఫెంట్స్ ఇవే అండి చూసారా మనకి జర్మన్ సిల్వర్ లో అది కూడా యాంటిక్ లో దొరికాయ అనమాట అది కూడా జస్ట్ ఫర్ రూపీస్ జత ఫైవ్ హండ్రెడ్ కి చాలా హ్యాపీగా అనిపించింది వెయిట్ మాత్రం భారీగా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ అంటే అస్సలు నంబరు ఇన్ని రోజుల నుంచి ముగ్గు వేస్తున్నా నేను యూజువలీ ఇలాంటి స్టెన్సిల్స్ వాడనండి ఎందుకో నాకు అమ్మవారి పాదాలు వేస్తే ఇలా బాగుంటుంది అనిపించి అది తీసుకున్నాను చిన్న స్టెన్సిల్ ఇంకా అలాగే అమ్మవారి ముగ్గువాడ తీసుకున్నాను అనమాట ఇంకా ముఖంలోకి మనం ఇలా ఏమైనా పెట్టి వెనకాల కట్టాలి అంటే ఒక దారం ఉండాలి కదా అందుకే దారం అనమాట ఏమైనా కమ్మలు అలా స్టిక్ చేసుకోవడానికి అలాంటి ఒక గ్లూ తీసుకున్నాను ఇంకా అమ్మవారికి పెట్టడానికి గాజులు ముత్తైదులకి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ తీసుకున్నాను సో అమ్మవారి కోసం అయితే అవన్నీ తీసుకున్నానండి ఇంకా ముందు రోజు వెళ్ళి తెచ్చుకునే కొన్ని ఉంటాయి లైక్ మల్లెపూలు అయితే మనకు ముందే తెచ్చిపెట్టుకుంటే వాడిపోతాయి కదా గుండు అలాంటివి సో అవి ముందు రోజు అనమాట మామిడాకులు అరిటాకులు తమలపాకులు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ కూడా ముందు రోజు తెస్తాను సో ఇవన్నీ అయితే అన్నీ ఒక టూ త్రీ డేస్ ముందే తెచ్చిపెట్టుకున్నాను అనమాట అందులో అయితే జస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కదండి మనం ఎవ్రీ ఇయర్ అవి కొనాల్సిన అవసరం ఉండదు చాలా అంటే చాలా ఉంటాయండి డెకరేటివ్ ఐటమ్స్ మీరు చూసారు కదా ఇవన్నీ ఉన్నాయో మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చేసేలాగా ఎవ్రీ ఇయర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనుకోట మామూలుగా చేసేదానికన్నా ఈసారి కొంచెం బాగా చేస్తున్నాను అని అనుకుంటున్నాను ఇంకా అలాగే జయనగర్ అంత దూరం వెళ్ళాక నా కోసం కూడా కొంచెం చిన్న షాపింగ్ చేశాను అనమాట అంటే చూడగానే కొన్ని బాగా కనిపిస్తాయి కదా సో అలాంటివి తీసుకున్నాను ఇంకా దానికి సపరేట్ బ్లాగ్ ఎందుకు ఏం తీసుకున్నానో ఇప్పుడే చూపించేద్దాం ఈ బ్లాగ్లో అనేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే బాగా కనిపించిందండి ఒక కుర్తి అంటే బ్లాక్ అంటే చాలా ఇష్టం అక్కడ కనిపించగానే తీసేసుకున్నాను అనమాట ఫోర్ ఫిఫ్టీ అనేసి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి చికెన్ కర్రీవి వస్తాయి కదా అవి అయితే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కానీ ఇది అయితే అలా లేదనమాట చాలా కలర్స్ ఉన్నాయన్నమాట కానీ నాకు బ్లాక్ ఏ నచ్చింది బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ అలా చాలా కనిపించాయి సో నేనైతే ఇలాంటిది ఒక చిన్న మిర్రర్ వర్క్ది బ్రేస్లెట్ తీసుకున్నాను ఇంకా జయనగర్లో అసలు ఫోర్త్ బ్లాక్లో లేడీస్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కుర్తీలు అలా వేసుకుంటూ ఉంటాం కదా సింపుల్గా బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ఇలా లెఫ్ట్ హ్యాండ్కి ఇది ఒకటి సింగిల్గా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మిర్రర్ది ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా దాంతో పాటు ఈ మధ్య ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎన్ని కొనేస్తున్నారో ఏమన్నా కనిపించాయి అని అంటే బాగా తీసుకుంటున్నాను అనమాట ఆక్సిడైజ్డ్ వి ఇలా మిరర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా బాగా కనిపించాయి అవి చూడగానే నాకు అక్కడ కాస్మెటిక్ షాప్ కనిపించింది అక్కడేమో నాకు బ్రౌన్ కలర్ గ్లామ్ ట్వంటీ వన్ ది ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను అనమాట యూజువలీ అందరూ బ్లాక్ తీసుకుంటూ ఉంటారు నా సజెషన్ అయితే బ్రౌన్ తీసుకోండి బ్లాక్ తీసుకుంటే మనం లైక్ ఫేక్ గా ఐబ్రోస్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట బ్రౌన్ తీసుకుంటే న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట అందుకే నేను బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను క్యాప్కి అయితే చిన్నగా ఇలా ఒక బ్రష్ కూడా వచ్చింది అనమాట ఐబ్రోస్ ఇలా కూమ్ చేసుకోవడానికి అండ్ జోవి బ్రాండ్ వి నెయిల్ పాలిషర్స్ తీసుకున్నాను అనమాట త్రీ నాకు నెయిల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అనమాట మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ లో నా నెయిల్ స్టోరీ కూడా చెప్పడం జరిగింది కదా సో ఎలా ఏమి అనేది సో ఈ త్రీ నెయిల్ పాలిషర్స్ తీసుకున్నాను ఈ మధ్య నెయిల్ పాలిషర్స్ ఇలాంటి పర్చేస్ చేయక చాలా రోజులు అయిపోయింది నెక్స్ట్ అయితే మీకు అక్కడ చూపించాను కదా హండ్రెడ్ రూపీస్ మీటర్ వరమహాలక్ష్మి ఆఫర్ అనేసి బ్లౌజ్ పీసెస్ గోల్డ్ కలర్ పీస్ వన్ మీటర్ తీసుకున్నాను లైక్ ఏవైనా ముందు శారీస్కి బ్లౌజెస్ సరిగ్గా సెట్ అవ్వవు కదా మనకి గోల్డ్ బార్డర్ ఉన్నప్పుడు అలా వేసుకునే ఉంటుందని సో లైనింగ్ తో సహా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఒక చిన్న చోకర్ కనిపించిందండి అండి యూజువల్లీ నేను ఎక్కువ గోల్డ్ పైననే అట్లా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను కానీ ఎందుకో చూడగానే లక్ష్మీదేవి మధ్యలో ఉంది చాలా బాగా కనిపించింది అందుకే ఒక చిన్న చోకర్ నాతో గోల్డ్లో కూడా చోకర్ లేదనమాట బాగా అనిపిస్తే ఇలా తీసుకున్నాను అనమాట ఇది చోకర్ యూజువల్లీ నేను అలాంటి షాప్స్ లోకి తక్కువ అసలు వెళ్ళను కానీ ఎందుకో చూడగానే నచ్చేసింది చోకర్ లేదే నాకు అనేసి ఒక చోకర్ తీసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దానికి చూడాలి ఎప్పుడైనా వీడియోస్లో అలా పెట్టుకొని మీకు చూపిస్తాను ఇదండి అమ్మవారికి చేసిన షాపింగ్ అండ్ నేను చేసిన షాపింగ్ నేను చాలా తక్కువ లేండి జస్ట్ నేను వెళ్ళిన పని వరమహాలక్ష్మి షాపింగ్ కాబట్టి నేను జస్ట్ నాకు ఎక్కడక్కడ ఏమేమి కనిపించాయి అవి నా కోసం తీసుకున్నాను అంతే ఇలా జరిగిందండి మొత్తానికైతే నా షాపింగ్ నా ప్రిపరేషన్ అదంతా ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫ్రైడే అనమాట సో వరమహాలక్ష్మి వ్రత మీరు అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ చూస్తే ఇంకా చెయ్యని వాళ్ళకి కొత్తగా పిల్లలకి వాళ్ళకి వరమహాలక్ష్మి రథం చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది యూట్యూబ్ లో కొడితే కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయండి వరమహాలక్ష్మికి మీరు రెఫరెన్స్ గా ఏదైనా తీసుకోవచ్చు హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వరమహాలక్ష్మి రథం ఎవరైనా కొత్తగా చేసుకుంటున్నారు అంటే వీడియోని షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడండి మరి ఒక మంచి వీడియోతో గానీ బ్లాగ్తో తో గానీ ముందుకు వస్తాను అంటే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్